అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ సహనానికో సరిహద్దు రచయిత సూర్యప్రసాదరావు గారు ఇక కథలోకి వెళితే అసలు మీ మగవాళ్ళని ఎవరండి నమ్మమని చెప్పింది మొన్నటికి మొన్న ఆ పూలకొట్ల దగ్గర మిమ్మల్ని చూసి చిరునవ్వు నవ్విందే అదెవరండి ఎప్పుడో మీ ప్రక్కవాటాలో అద్దెకున్న అమ్మాయి అని ఓ అబద్ధం అది రాత్రి పది గంటల సమయం ఆ గొంతు ప్రక్కవాటా ఇల్లాలిది వరండాను వేరు చేస్తూ చెక్క కూర్పు పూర్తిగా లేకపోవడం చేత మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి నిన్న హవ్వా సినిమా హాల్లో మీ ప్రక్కన బైఠాయించింది ఎవరంటే డిగ్రీలో మీ క్లాస్మేట్ అని అబద్ధం ఆ వికవికలు పకపకలు అంతా చూశానులేండి ఆ మసక వెలుతురులో చేతులు తగిలించడం నేను చూడలేదనేగా మీ ధైర్యం అసలు ఏమిటండి మీ ఉద్దేశం మీరేమీ మాట్లాడకుండా ఉంటే నాకే నోరు నొప్పి పుట్టి ఊరుకుంటాననే కదా మీ ధీమా నువ్వేమనుకున్నా సరేనే వాళ్ళు నాకు స్నేహితులు మాత్రమే యజమాని జవాబు కేవలం స్నేహమేనా ఇంకేమైనా నీ బుర్ర ఎప్పుడు అనుమానాల పుట్టే ఎప్పుడూ ఉండే భాగోతమేగా అయినా అర్ధరాత్రి మధ్య దరువని ఇప్పుడు అవన్నీ ఎందుకే ఎందుక ఈరోజు సాయంత్రం మన రజనీ టీచర్ ఇంటికి వస్తే నేను ఇంట్లో ఉన్నాననే విషయం కూడా మరచి ఆవిడతో సరసాలు తెలిసాయి కనుకనే ఈ భాగోతమంతా అబ్బా నేనెవరితో మాట్లాడినా నీ దృష్టిలో సరసాలాడినట్లే ఎదిగి ఉన్న పిల్లలున్నారు వాళ్ళ ముందు మనం పోట్లాడుకోకూడదు వాళ్లకు తెలియకూడదు అన్న ఇంగిత జ్ఞానం కూడా నీకు లేదు అలాగని చెప్పి ఇన్నాళ్ళు నా నోరు నొక్కారు మీ గోపాలకృష్ణుడి లీలలు ఎవరికి తెలియంది అసలు మీ మగజాతి ఇంతే పొరిగింటి పుల్లగూర రుచి ఇకనైనా ఆపుతావా ఆపవా లేకపోతే బయటకు పోతానంటారు పోతే పొండి పోయి ఏదో మల్లెపూల కొంపకేగా దడాలున తలుపు వేసిన చప్పుడుతో ఆవిడ గొంతు కూడా ఆగిపోయింది ఏమిటిరా రామం ఈ రామాయణమంతా కుతూహలం పట్టలేక అడిగాను ఆయన భాస్కరరావని ఓ పెద్ద మెడికల్ కంపెనీ రిప్రజెంటేటివ్ నలుగురు పిల్లలు పెద్ద పిల్ల సుజాత పెళ్లిడికొచ్చింది ఆయన మీద ఆవిడకు ఎక్కడలేని అనుమానం ఎవరినైనా కన్నెత్తి చూస్తే చాలు ఆవిడకు ఇతనికి కట్టేస్తుంది కర్మకాళి మాట్లాడాడో ఆ రోజు ఇంట్లో అందరికీ ఆ భోజనమే అంత రాద్ధాంతం చేస్తుంది భర్త తను గీచిన గీటులోనే ఉండాలనుకోవడం తప్పులేదు అలాగని ప్రతి చిన్న విషయాన్ని పిల్లలతో ఆరాధిస్తూ అతన్ని ఇలా హింసించడం ఏమీ బాగోలేదు పాపం పిల్లలు అలా బిక్క చచ్చి చూస్తూ ఉంటారు ఏమి చేయాలో తోచకే ఆఖరికి ఆ పెద్ద పిల్ల మిగిలిన వాళ్లను మరో గదిలోకి తీసుకుపోతుంది ఎప్పుడైనా మరీ తప్పదనిపిస్తే నేను మీ చెల్లెలో వెళ్ళి వస్తూ ఉంటాం ఇప్పుడు ఆవిడ లేదుగా అబ్బా ఆవిడ అంత అనుమానపు మనిషా అది సరే మరి ఆయన ప్రవర్తన నా ముఖంలో క్వశ్చన్ మార్కు రామం గమనించినట్లున్నాడు ఆయన నిజంగా శ్రీరామచంద్రుడు ఎంత అందగత్య కనిపించినా తేరపారా చూడడు కాకపోతే ఎవరైనా పలకరిస్తే చక్కగా మాట్లాడుతూ అటువంటి మహానుభావుడికే ఇన్ని అగచాట్లు ఈ మధ్యన ఆయన చెప్పుకుంటూ వచ్చాడు పెళ్ళైన దగ్గర నుండి భార్యను ప్రాణ సమానంగా చూసుకునేవాడట ఆమె నిద్ర లేచేటప్పటికే కాఫీ సిద్ధం చేసేవాడట అదే ఆయనను చులకన చేసింది ఆయన క్యాంపుకెళ్తే ఇల్లు ప్రశాంతం తిరిగి వస్తే మామూలే అంటే భార్యను అతి ప్రేమగా చూసుకోవడం కూడా నేరమవుతుందని అనుకోవడానికి ఇది చక్కని ఉదాహరణ అన్నమాట అబ్బే అలాగని అందరినీ అనుకోలేమురా ఆయనే చేతులారా ఆమెను నెత్తికెక్కించుకున్నాడు ఇప్పుడు క్రిందకు దిగలేకపోతోంది రామం నేను చిన్నప్పటి నుండి సహాధ్యాయులం గ్రాడ్యుయేషన్లో ఉండగానే రామం పెళ్లి చేసుకోవడం పీజీలో ఉండగానే జాబ్ రావడంతో ఈ ఊర్లో సెటిల్ అయిపోయాడు నాకు పురుష లక్షణం ప్రాప్తించేసరికి ఆ ఊరికే పోస్టింగ్ రావడం రామం భార్య పుట్టింటికి పులిటికి వెళ్ళడం ఒక్కసారే జరిగిపోయాయి డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత రూమ్ వెతుక్కుంటూ ఉంటే రామం అన్నాడు ఎలాగూ ఆవిడ రావడానికి ఐదారు నెలలు పడుతుంది అప్పటిదాకా నా ఇంట్లోనే ఉండరా భోజనం ఎలాగూ హోటల్లోనేగా అప్పటిదాకా నీకు నాకు కాలక్షేపం మళ్ళీ మన స్టూడెంట్ రోజుల్లోలా గడిపేద్దాం అది కాదురా నీకు అనవసరంగా భారం ఎందుకని నోరు మూసుకోరా నాకు భారం ఏమిటి ఉన్నా లేకపోయినా ఇంటి అద్దె కట్టవలసిందే నువ్వు ఇక్కడ ఉంటే ఆ అద్దె మిగులుతుంది మీ ఇంటి వాళ్లకు ఆ డబ్బు కూడా అవసరానికి పంపించవచ్చు నేను మరేమీ మాట్లాడలేకపోయాను రెండు వాటాల ఇళ్ళది ముందు కాంపౌండు వరండా వెనకాల దొడ్డి వరండాను చెక్క కూర్పుతో రెండు గదులుగా చేశారు ఉన్న అసౌకర్యం అంతా కామన్ లెట్రిన్ బాత్రూమ్ దాదాపు నేను వచ్చి నెల రోజులు దాటిపోయినా ఇంతవరకు ఎక్కడా ఆవిడ కనిపించలేదు అక్కడక్కడ ఆ పని ఈ పని చేస్తూ పిల్లలే కనిపిస్తూ ఉంటారు ఒకవేళ ఎప్పుడైనా పెరట్లో కనిపించి కనిపించగానే ఇంట్లోకి వెళ్ళిపోయేది ఆ రోజు సినిమాకు వెళ్ళి భోంచేసి రావడం బాగా లేట్ అయింది అప్పటికే ఇల్లంతా లైట్లు వేసి ఉండడం మాకు ఆశ్చర్యం కలిగించింది వారింట్లో నిలబడి ఉన్న వ్యక్తి హలో అంటూ రామాన్ని పలకరించాడు హలో ఎప్పుడు వచ్చారు రామం అతన్ని ప్రశ్నించాడు సాయంత్రం నాలుగు గంటల బండిలో అంత అర్జెంటుగా వచ్చారేమిటి ఏమైనా విశేషమా అవునండి విశేషమే మీతో వివరంగా చెప్పాలి ఓ పావు గంట తర్వాత వస్తాను నిద్రపోకండేం బైది బై వీడు నా వంక ప్రశ్నార్థకంగా చూశాడు చంద్రం అని నా క్లోజ్ ఫ్రెండ్ మనకు కావలసిన వాడే మేము వెయిట్ చేస్తూ ఉంటాం రండి తప్పకుండా రండి ప్రక్కలన్నీ సర్దుకొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే అతను వచ్చాడు కుర్చీ ఉంటే వెయ్యండి మీకు ఫ్రీగా ఉంటుంది నాకు ఫ్రీగా ఉంటుంది కుర్చీ తెచ్చి వేశాను రామం సంభాషణ మొదలుపెట్టాడు చెప్పండి ఇంట్లో అంతా బాగానే ఉన్నారా అమ్మా నాన్న చెల్లెలు తమ్ముళ్ళు అందరూ బాగానే ఉన్నారు బాగోలేంది మా అక్కయ్య మీ అక్కయ్యే ఏమైంది ఈవిడా బాగానే ఉందిగా నేను అన్నాను అయితే మీకు తెలియదన్నమాట తెల్లవారుజామున నాలుగు గంటలప్పుడు టెలిగ్రామ్ వచ్చింది స్టార్ట్ ఇమీడియెట్లీ సిస్టర్ సీరియస్ ఉదయం బండిలో బయలుదేరి వచ్చా పిల్లలు చెప్పారు ఆత్మహత్య చేసుకుంటానని అక్కయ్య తలుపులు వేసుకుందంట వెంటనే తలుపులు బలవంతాన తెరచేసరికి అప్పటికే వంటి మీద కిరోసిన్ పోసుకుందంట వెంటనే బావగారు టెలిగ్రామ్ ఇచ్చారు ఇది సంగతి అతను చెప్పాడు నిన్న ఎక్కడికి వెళ్ళావురా చంద్రం రాఘవ వాళ్ళ ఇంట్లో డిన్నర్కి వెళ్ళాం అక్కడ బాగా లేట్ అయిపోయింది అన్నాను బహుశా మీరు వచ్చేసరికి అంతా పూర్తయిపోయి ఉంటుంది అది కాదండి మీ బావగారు మీ అక్కయ్యను చాలా ప్రేమగా చూస్తుంటారు కదా అయినా అటువంటి వ్యక్తిలో ఇన్ని అనుమానాలు నేను ఉండబట్టలేక అన్నాను మా చెల్లెలి పెళ్లి అయ్యేంతవరకు వీళ్ళింట్లో ఎటువంటి గొడవలు లేవు చిక్కంతా దాని పెళ్లి తర్వాత వచ్చింది అప్పటికి ఈవిడ పెళ్ళై పదేండ్లు అంతకాలం లేని అసంతృప్తి దాని పెళ్లితో మొదలైంది అతను సమస్యను వివరించారు కారణం ఏమిటో రామం అడిగాడు ఈ బాబాగారి కంటే చిన్న బాబగారు హ్యాండ్సమ్గా ఉంటారు ఇద్దరిని చూసి చిలక గోరింకల్లా ఉన్నారన్నారు అంతే అక్కయ్యలో ఈ విపరీత పరిణామం మరి ఈ జంట కూడా పర్వాలేదే పర్వాలేదు కానీ మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాదుగా అతను అన్నాడు ఇన్నేళ్ళ వైవాహిక జీవితం తర్వాత అసంతృప్త అసంతృప్తి అనేది ఏర్పడేది మరొక వస్తువుతో మన వస్తువును పోల్చుకున్నప్పుడేనండి మీ చెల్లెలు పెళ్లి కానంత వరకు మీ అక్కయ్యలో అసంతృప్తి లేదు తన భర్త కంటే అందమైన భర్తతో తనకంటే చిన్నదైన చెల్లెలు కాపురం చేస్తున్నదని గ్రహించడం ఆమెలో అసంతృప్తిని రగిలించింది రామం అనలైజ్ చేశాడు నిజమే అయి ఉండాలి అప్పటిదాకా తన భర్తలో కనిపించని అనాకారితనం మ్యాన్లీనెస్ హ్యాండ్సమ్నెస్ జ్ఞప్తికొచ్చాయి తన మరిదితో పోల్చుకుంది దానిని వ్యక్తపరిచే మార్గం ఎన్నుకుంది అదే బావగారిని అనుమానించడం సాలోచనగా అతనన్నాడు మీరేమి అనుకోనంటే నేను ఒక మాట అంటాను ఆ అసంతృప్తిని అంతం చేసుకోవడానికి మరో తృప్తి దారి వెతుక్కోవచ్చుగా కేవలం ఆర్గ్యుమెంటు కోసమే సుమా అటువంటి పని అక్కయ్య జన్మలో చేయదు మామయ్య లాంటి దగ్గర బంధువులు వస్తేనే తలుపు చాటు నుండి పలకరిస్తుంది అటువంటిది అంత తెగింపు చేస్తుందనుకోను చూడండి ఒక్క గీత గీసినప్పుడు అది పెద్దదో చిన్నదో తెలియదు అంటే తన చెల్లెలు తనకంటే ఎక్కువ సుఖపడుతుందనే అసంతృప్తితో భర్త మంచితనాన్ని గమనించలేకపోతోంది దానికి ఒకటే విరుగుడు ఆవిడను కొంతకాలం ఒంటరిగా వదిలివేయడం బంధువులు స్నేహితులు ఇంటికి వెళ్లకుండా ఉండడం అంటే ఒక విధంగా సోషల్ బైకాట్ చేయడం అప్పటికి ఆవిడకు భర్త విలువ తెలుస్తుంది ఆయన దారిలోకి తప్పకుండా వస్తుంది నాకు తెలిసిన జీవిత సత్యం వివరించాను సరే ఎలాగూ మీరు వచ్చారుగా మీ బావగారితో కూడా మాట్లాడి జాగ్రత్తగా ప్రాబ్లం టాకిల్ చేయండి మీ అక్కయ్యకు కూడా నచ్చ చెప్పండి ఇలా అయినదానికి కానిదానికి అనుమానపడి సంసారం నాశనం చేసుకోవడాలు మంచిది కాదని చెప్పండి ఆవిడ మీద ఐదు జీవితాలు ఆధారపడి ఉన్నాయని చెప్పండి నేను ట్రై చేస్తాను వస్తానండి మరి ఇప్పటికే చాలా పొద్దుపోయింది గుడ్ నైట్ మళ్ళీ కలుద్దాం భాస్కర్రావు గారి భావమర్ది వెళ్ళిపోయాడు తలుపులు గడియవేసి నిద్రకు ఉపక్రమించాం మర్నాడు రాత్రి భోంచేసి వచ్చేసరికి మా ఇంటి ముందు జనం నిలబడి ఉన్నారు భాస్కరరావు గారు గ్రుడ్ల నీరు కుక్కుకుంటూ వీధిలోకి చూస్తున్నారు ఇంట్లో నుండి బిగ్గరగా పిల్లల ఏడుపులు వినిపిస్తున్నాయి ఇంతలో భాస్కరరావు గారి బావమర్ది హడావిడిగా బయటకొచ్చారు వచ్చారా రండి మా అక్కయ్య ఆ గదిలో ఉరిపోసుకోవడానికి తలుపులేసుకుంది బహుశా మీ వాటాలో నుంచి కనెక్షన్ తలుపు తీసి ఉన్నట్లయితే రక్షించుకోవడానికి అవకాశం ఉంటుందేమో తాళం తీయండి ప్లీజ్ సార్ త్వరగా తీయండి అతని కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లుతున్నాయి వెంటనే తాళం తీశాం అదృష్టవశాత్తు కనెక్షన్ తలుపు గడియ తీసే ఉంది తలుపు నెట్టి లోపలకు ప్రవేశించాం ఆవిడ మెడకు త్రాడు తగిలించుకొని స్టూలు నెట్టివేయడానికి సిద్ధంగా ఉంది భాస్కరరావు గారు ఆవిడను పట్టుకుంటే నేను స్టూలు లాగివేశా బావమరిది తాడు విప్పాడు ఇంతలో రామం తలుపు తీసి పిల్లలను లోపలికి రప్పించాడు అప్పుడు ఆవిడను స్పష్టంగా అంత లావు సన్నము కాని ఆకారము ముఖాన కుంకుమ బొట్టు గౌరవ గౌరవభావం కలిగించే వస్త్రధారణ ఈ ప్రశాంత ప్రశాంతమూర్తెన ఇంట్లో ఇంత తుఫాను రేకెత్తించేది నేను నీకేం తక్కువ చేశాను ఇలా ఉరిపోసుకోబోయావు నీవు లేకపోతే పిల్లలు ఏమైపోతారు నేను వారిని ఎలా సాకుతాను ఎలా పెళ్లిళ్ళు చేస్తాను అయినా అంత చావాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు భాస్కరరావు గారికి ఏడుపొక్కటే తక్కువ అక్కడ మా పని అయిపోయింది కనుక జనాన్ని మెల్లగా పంపించేశాం లోపల నుండి భాస్కరరావు గారి ఏడుపు వినిపిస్తోంది పిల్లల గొంతులు మంద్రస్థాయిలో ధ్వనిస్తూనే ఉన్నాయి ఇంతలో భాస్కరరావు గారి బావమరిదే బయటకు వచ్చాడు మీరు సమయానికి ఆదుకోబట్టి కానీ లేకపోతే మా అక్కయ్య మాకు దక్కేది కాదు మీ రుణం ఈ జన్మకు తీర్చుకోలేము రుణం గినం అంటూ పెద్ద పెద్ద మాటలు వాడకండి ఆ మాత్రం సాయం చేయలేని ఇరుగేందుకు పొరుగెందుకు ఒక నిండు ప్రాణాన్ని కాపాడగలిగే అవకాశం లభించినందుకు చాలా ఆనందంగా ఉంది రామం గొంతులో ఆనందం ధ్వనించింది అసలేం జరిగిందండి నేను ప్రశ్నించా వాతావరణం సర్దుమరిగిన తర్వాత తీరిక చేసుకుని వస్తాను ఏ రాత్రికైనా మీతో మాట్లాడి రేపు ఉదయం వెళ్ళిపోదామనుకుంటున్నా తప్పకుండా రండి మీకోసం ఎదురు చూస్తుంటాం కనెక్షన్ తలుపు గడియ తీసే ఉంచుతాము ఎటువంటి సహాయం కావలసి వచ్చినా వెంటనే పిలవండి సందేహం వద్దు అవసరమైతే లేపండి మేమిద్దరం వచ్చేస్తాం నేను అంగీకారంగా తల ఊపాను భాస్కరరావు గారి బావమర్తి వచ్చేటప్పటికీ రాత్రి పదకొండు దాటింది అతనే ఆమె ఉరి వేసుకోవడానికి పూర్వాపరాలు చెప్పనారంభించాడు మా బావగారు బిజినెస్ టూర్ మీద మా చెల్లెలున్న ఊరికే వెళ్ళారు లాడ్జీలోనే బస చేశారు ఉన్న నాలుగు రోజులు భోజనానికి వాళ్ళింటికే వెళ్ళేవారు వారి అన్యోన్య దాంపత్యం గురించి అతిథి మర్యాదల గురించి అక్కయ్యతో చూచాయగా చెప్పారు అంతే కొంపలంటుకుపోయాయి అయితే నా చెల్లెలితో కూడా సల్లాపాలు సాగించారన్నమాట అవేం మాటలు ఆ అమ్మాయి నాకు చెల్లెలు లాంటిది ఆ భావంతో నేనెప్పుడూ చూడలేదు లాడ్జీలోనే ఉన్నాను అయినా భోజనం తప్పలేదు చెప్పేవన్నీ శ్రీరంగనీతులే ఆడది దొరకాలే గాని అది ఎవరైనా నోర్ముయ్ బావగారిలో భాస్కర తేజం ఒక్కసారిగా ప్రజ్వరిల్లింది నోటికి ఎంత మాట వస్తే అంత మాట మరీ పశువులా తయారవుతున్నావు చేయి ఎత్తారు అంతే అక్క గదిలో దూరడం తలుపులు బిగించడం తర్వాత మీకు తెలిసిందే క్లుప్తంగా ముగించాడు ఏమైనా సరే రెండు మూడు రోజులు ఇక్కడే ఉండి ఆవిడను కనిపెట్టుకొని ఉండడం మంచిది ఇది రెండవసారి ఆత్మహత్యా ప్రయత్నం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆవిడ మీకు దక్కదు ఈ పరిస్థితిలో మీరు చేయగలిగింది ఒక్కటే ఇరవై నాలుగు గంటలు ఆవిడను కనిపెట్టుకొని ఉండండి మేము సలహా ఇచ్చాం అలాగేనండి రెండు రోజులు ప్రయాణం వాయిదా వేస్తాను గుడ్ నైట్ వస్తాను భాస్కరరావు గారి బావమడిది వెళ్ళిపోయాడు పడుకోవడం బాగా లేట్ అయిందేమో మాస్టారు మాస్టారు అంటూ కుదుపుతోంటే ఇద్దరకు ఒక్కసారే మెలకువ వచ్చింది బావమడితి గారి ముఖంలో ఆందోళన ఆవేదన ఆక్రందన మీ అక్కయ్య బాగానే ఉన్నారా లేస్తూనే నేను వేసిన మొదటి ప్రశ్న ఆవిడ బాగానే ఉందండి తెల్లవారుజామున లేచి చూస్తే మా బావగారు కనిపించలేదు ఆయన వెనకాలే బిక్కమొహం వేసుకొని పిల్లలు వాకిట్లో నిలబడి ఉన్నారు అసలు ఎలా జరిగింది రామం అడిగాడు ఏముంది మీరు చెప్పినట్లే అందరి ప్రక్కలు ఒక్క గదిలోనే సర్దుబాటు చేసుకున్నాం అందరికీ చాలకపోతే మా బావగారి ప్రక్కన ప్రక్క గదిలో వేయాల్సి వచ్చింది అందరం తెల్లవార్లు మా అక్కను కనిపెట్టుకొని మాట్లాడుతూనే ఉన్నాం ఎప్పుడు తెల్లవారుజామున కునుకు పట్టింది పిల్లలు లేపితే నాకు మెలకువ వచ్చింది చూస్తే మా బావగారు లేరు ఇల్లంతా వెదికాం కనిపించలేదు ఇది ఆయన విడిచి వెళ్ళిన ఉత్తరం ఉత్తరం మా చేతికి అందించాడు రామంతో పాటు ఉత్తరం మీదకు దృష్టి సారించాను హడావిడిగా రాసినట్లున్న దస్తూరి క్లుప్తంగా ఉంది ప్రియమైన బాబమర్ది సుభాశిస్సులు చెప్పే తీరికాలేదు ఓపిక లేదు డైరెక్ట్గా వ్రాస్తున్నా దాదాపు రెండున్నర సంవత్సరాల నుండి మీ అక్కయ్యతో నరకాన్ని చవి చూస్తున్నా ఏ అమ్మాయిని చూసినా ఎవరితో మాట్లాడినా నాకు అంటగట్టేస్తుంది క్షణ క్షణం అనుమానం పెద్ద పిల్ల పెళ్లిడుకొచ్చింది పిల్లల ముందు పోట్లాడుకోకూడదని ఎన్నిసార్లో చెప్పాను నిన్న చూశావుగా నా పరువును నడిబజారులో పెట్టింది నాకు సహనం ఎంతకాలం ఉంటుంది సహనం చచ్చిపోయింది అందుకే చచ్చిపోయిన వాళ్ళ క్రింద జమై వెళ్ళిపోతున్నా ఎక్కడికో నాకే తెలియదు నీకేం చెప్పేది కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను మళ్ళీ ఈ జన్మలో నా ముఖం మీకు చూపించేది లేదు నీవు మీ అక్కయ్యను పిల్లలను తీసుకొని మీ ఇంటికి వెళ్ళు ఏం చేస్తావో నీ ఇష్టం మీ నాన్నగారి ఇష్టం ఇక నేను కనిపించను నా గురించి వెతికించినా ఫలితం ఉండదు ఇకపోతే పెద్ద పిల్ల పెళ్లికి లక్ష రూపాయలు ఎప్పుడో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను అది ఈ పాటికి మూడు రెట్లై ఉంటుంది ప్రతి వారి పేర పాలసీలు తీసుకున్నాను అవి కూడా రెండు మూడు సంవత్సరాలకు మీ చేతికి అందుతాయి పోతే నా జీవితం మీద లక్ష రూపాయలకు పాలసీ ఉంది కొద్ది రోజుల్లో డెత్ సర్టిఫికెట్ మీ చేతికి అందుతుంది ఆ పాలసీ క్యాష్ చేసుకోండి నేను మాత్రం ఆత్మహత్య చేసుకోను ఒక తీవ్రమైన అసంతృప్తికి అస్తమించిన మంచితనానికి నిదర్శనాన్ని నేను కానీ మీ అక్కయ్య అనుమానాలన్నీ అభాండాలన్నీ నిజం చేసి నేను సుఖంగానే ఉండడానికి ప్రయత్నిస్తాను వెదికించే ప్రయత్నాలు చేయకండి మీకే నష్టం నా పిల్లలకు విశదంగా చెప్పు మీ అమ్మ అనుమానాలకు బలై మీ నాన్న ఇల్లు వదిలిపెట్టి పోయాడని ముఖ్యంగా ఆడపిల్లలకు చెప్పు కనీసం వారైనా మీ ఎలా తయారవ్వకుండా ఉంటారు మరో భాస్కరరావు పశ్చిమానికి కృంగిపోకుండా ఉంటాడు ఆఖరిసారిగా నా పిల్లలకు ముద్దులు అందజేయి మీ అక్కయ్యకు చివరకు చెప్పేది ఏది మిగిలింది కనుక అసమర్థునిగా మీ కండ్ల ముందు నుండి పోతున్నా ఎవరికి ఏమీ కానీ ఏమీ కాలేని మీ వాడినని చెప్పుకోలేని భాస్కరరావు ఉత్తరం పూర్తి చేసిన నా కండ్లకే ఎదురుగా ఉన్న వాళ్ళంతా మసక మసకగా కనిపిస్తుంటే ఆయనపై ఆధారపడిన వాళ్లకు బహుశా ప్రపంచమంతా కారు చీకటిగా కనిపిస్తూ ఉండాలి ఆ సమయంలో ఒక్కసారి ఆమె మొహం చూడాలనిపించింది ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే